హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఎంనైన్ ఎక్స్ప్రెస్ మీరు చూస్తున్నది ఇది రెండు గుంటల ల్యాండ్ రీసెంట్గా నేను గుంతలు తీసి మా మమ్మీ డాడీ నేను ముగ్గురం నాతో పాటు మోహన్ నాకు హెల్ప్ చేయడం జరిగింది ఈ గుంతలు తీసి ఈ కన్నీళ్ళు నాటి ఈ జాలి కూడా మేమే చుట్టుకున్నాం మీరు చూడొచ్చు ఫిన్సింగ్ ఎలా ఉందో చుట్టూ కూడా ఈ విధంగానే ఫిన్సింగ్ చేశాం ఫైనల్గా ఈరోజు నేను ఈ ల్యాండ్లో ఒక ఐదు మొక్కలు అయితే కొనడం జరిగింది ఇప్పుడు మనం చూడొచ్చు ఐదు రకాల మొక్కలు ఇక్కడైతే కనబడుతున్నాయి ఇక్కడ ఇది వచ్చేసి సపోటా ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఇది కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు వచ్చేసి 5 ఇయర్స్కు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఈ హైట్ వచ్చేసి కూడా 8 ఫీట్ల కంటే చాలా తక్కువగానే ఉంటుంది 8 ఫీట్ల హైట్ మాత్రమే ఉంటుంది 4-5 ఇయర్స్ మధ్యలో క్రాప్ అయితే మొదలవుతుంది అలాగే ఈ ఇది వచ్చేసి మ్యాంగో బంగన్పల్లి మ్యాంగో అంటారు ఇది వచ్చేసి 4 ఇయర్స్ క్రాప్ అలాగే ఇంకోటి ఇది నాటు మామిడి చెట్టు అంటారు అంటే మామూలుగా మనం ఇళ్లలో పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా ఆ కాయ మాత్రం ఈ చెట్టుకి అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి గ్రేప్స్ చూస్తున్నారు కదా నాకు ఈ నాలుగు పెద్ద మొక్కలు వచ్చేసి 350 లాగా పడింది ప్రతి ఒక్క మొక్క 350 పడింది గ్రేప్స్ వచ్చేసి 150 పడింది మొత్తానికి అయితే 5 మొక్కలు తీసుకోవడం జరిగింది నేను గుంట తీసి పాతుతాను సో చూడొచ్చు ఆల్రెడీ నేను గుంత అయితే తీసిన ఇక్కడ గుంత తీయడం జరిగింది కదా ఈ గుంత తీసిన దీంట్లో అయితే ప్రజెంట్ అయితే ఈ సపోటా చెట్టు అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ పాలిథిన్ కవర్ ఉంది కదా ఈ పాలిథిన్ కవర్ అనేది మనం రిమూవ్ చేసి మొక్క అయితే లోపల పెట్టాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ మట్టి కూడా మొత్తం ఎర్రమట్టితోని ఈ చెట్టు అయితే పెట్టడం జరిగింది ఇలాగే నేను ఈ గుంతలు అయితే పాతి పెట్టడం జరుగుతుంది మొత్తానికైతే చెట్టు అయితే మొదటిగా ఈ ల్యాండ్లో కొత్తగా అయితే మొదటి చెట్టు అయితే పెట్టడం జరిగింది ఫైనల్గా నేను అనుకున్నది ఏంటంటే ఈ ల్యాండ్లో మొత్తం గ్రీనరీ అనేది చేయాలనేది నా ఆలోచన ఈ రోజుతోనే మొదలైంది చూద్దాం ఈ రంధ్రం వచ్చేసి నేను కొబ్బరి చెట్టు కోసం అని చెప్పేసి తోవడం జరుగుతుంది కొబ్బరి చెట్టు చూస్తున్నారు కదా కొంచెం మందంగా ఉన్నది కాబట్టి మనం హోల్ కూడా కొంచెం వెడల్పుతో చేయాలి అట్లాగైతేనే మన కొబ్బరి చెట్టు పెట్టడానికి వీలుగా ఉంటుంది లేకుంటే ఇరుకుగా ఉంటుంది మొత్తానికైతే నేను కొబ్బరి చెట్టు పెట్టడానికైతే గుంత అయితే తీసిన ఈ లోతు అయితే సరిపోతుంది ఇలా చేశాక మనకు కొంచెం లోపల మట్టి లూజ్ చేయాలి ఎందుకంటే ఏర్లు తొందరగా లోపలికి వెళ్తాయి స్టాండర్డ్ ఉంటే కొంచెం ఏర్లు అనేది మరి లేట్గా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా మట్టిని అయితే మనం లూజ్ చేయాలి లోపల చెట్టు పెట్టేటప్పుడు ఇది మాత్రం గుర్తించుకోండి ఇలా కుల్లా మట్టి ఉంచి మన కొబ్బరి చెట్టు అయితే ఎప్పుడు పెట్టడం జరుగుతుంది ఇలా ఫైనల్గా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది కవర్ని కొంచెం మోహన్ హెల్ప్ చేశాడు కవర్ తీయడానికి ఎందుకంటే కొంచెం బరువు ఉన్నది మట్టి మాత్రం ఇట్టిగానే
బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి కొబ్బరి చెట్టు డ్యామేజ్ కాకుండా ఉండడానికి మొత్తానికి ఇది నాకు సహాయం చేశాడు ఫైనల్గా కొబ్బరి చెట్టును కూడా పెట్టడం జరిగింది మిగిలిన ఇంకా మూడు చెట్లు ఉన్నాయి మ్యాంగో గ్రేప్స్ వాటిని కూడా పెట్టేద్దాం सो फ्रेंड्स अंटे तुरु चुट्टुपक्कल प्रांताल वारिकि एवरिकैना मोक्कलु गनुक अवसरं उंटे मात्रं नेनु डिस्क्रिप्शन लो आ नर्सरी वाल नंबर अयिते नेनु इस्तानु मीरु वाळ्ळनि कांटाक्ट अय्यि मीकु नच्चिन मोक्कलु अयिते वाळ्ळ दग्गर नुंचि अयिते मीरु कोनुकोवच्चु मरी चाला बयट नर्सरील कंटे वाळ्ळ दग्गर चाला तक्कुव रेट्कि रावडं जरुगुतुंदि मोक्कलु कूडा चाला बागुन्नायि मीरु अक्कड कोनालनुकुंटे मात्रं नेनु आ नंबर कि अयिते मीरु कांटाक्ट अय्यि तीसुकोवच्चु थैंक यू फ्रेंड्स।